బాపు రమణులు రూపొందించిన కలియుగ రావణాసురుడు చిత్రంలో మరుగున పడిపోయిన మాణిక్యం లాంటి ఒక పాటుంది. అబ్బురపరిచే పదరచన, అద్భుతమైన స్వరరచన, అనుభూతినిచ్చే గళరచన, ముప్పేటులుగా అల్లుకున్న ఈ పాటలో ఒకదాని నుంచి మరోదాన్ని వేరు చేయలేం. నారాయణ రెడ్డి గారు ఎవరి కళ్లతో ఇన్ని కళ్లు చూశారో గాని పాట మొత్తం కనిపించే రకరకాల కళ్లను కళ్లు విప్పార్చి చూడాల్సిందే. ఈ పాటకు మహదేవన్ గారు ఎలాంటి తీయందనాన్ని అద్దారో గాని మాధుర్యాన్ని మనసుతో ఆస్వాదించాల్సిందే. బాలుగారి గళంలో నుంచి పెళ్లుపికిన ఆ అనుభూతిని పది కాలాలు దాచుకోవాల్సిందే. ఇంతకు ఈ పాట ఏ రాగంలో స్వరపరిచారో తెలుసా? మామ రాగంలో, సినిమా రాగంలో. ఇప్పుడు ఆ అనుభూతిని, ఆనందాన్ని మనకు అందించబోతున్నారు బాలుగారు, అలాగే బాలుగారితో పాటు రమ్యా బెహ్రా. నల్ల నల్లని కళ్ళు, నవ్వి నవ్వని కళ్ళు, చూసినట్టే చూసి తలుపులు మూసేసుకున్న కళ్ళు, నల్ల నల్లని కళ్ళు. తొలి పొద్దులో తామర కళ్ళు, మలిసందెలో కలువ కళ్ళు, ఏటిపాయలో చేప కళ్ళు, తోట మలుపులో లేడి కళ్ళు. ఎన్నాళ్ళు చూసినా, ఎన్నేళ్ళు చూసినా, రాతులందని కళ్ళు, నా లోకమేలే కళ్ళు, ఏమి చక్కని కళ్ళు, రామ చక్కని కళ్ళు. సిగ్గుని చీరగ కప్పుకొని, చిలిపిగ ఊరగ కప్పుకొని, చిరు చిరు నవ్వులు, చుర చుర చూపులు కలయబోసి ముగ్గులేసి, రారమ్మని కోపమ్మని ఇప్పుడొద్దని సరిలెమ్మని ఊరించే కళ్ళు, సరసాలకు శంఖం పూరించే కళ్ళు, ఏమి చక్కని కళ్ళు, రామ చక్కని కళ్ళు. ఆవులించే కళ్ళు, ఆకలేసిన కళ్ళు, రైక తొడిగిన కళ్ళు, బయట తొలగిన కళ్ళు, కసిరి వల విసిరి వలపు కొసరి కొసరి కొసరి, మగతను ఎగదోసే కళ్ళు, మనసును నమిలేసే కళ్ళు, ఆ కళ్ళే నడివేసవి వడగళ్ళు, ఆ కళ్ళే నా కలల పొదరిళ్ళు, దూతులందని కళ్ళు, నా లోకమేలే కళ్ళు, ఏమి చక్కని కళ్ళు, రామ చక్కని కళ్ళు. సుమ చక్కని కళ్ళు. మేము అనుభవించేసాము సార్ మీరు పాడుతూ ఉంటే, మేము లీనమైపోయాం ఈ పాటలు. నారాయణ రెడ్డి గారు కళ్ళల్లోని ఎన్ని ఎక్స్ప్రెషన్లు ఎంత అద్భుతంగా రాశారో
ఈ పాట రికార్డ్ చేశాక లొకేషన్కి వెళ్ళిన తర్వాత అంతవరకు వినలేదట శారద గారు. శారద గారు హీరోయిన్ ఇందులో. ఆవిడ ఆవిడ గురించి చాలా గమ్మత్తుగా చెప్పేవారు బాపు గారు. ఈ పాట వినగానే ఆవిడ, బాపు గారు నాకు అన్ని పెద్ద అంత పెద్ద కళ్ళు లేవండి, మీరు హీరోయిన్ కళ్ళ మీద పాట రాయించారు ఇలా అంటే, ఆయన ఏమన్నారు తెలుసా, అమ్మా నా కళ్ళతో మీ కళ్ళని తెర మీద ఎలా చూపిస్తానో కొన్ని లక్షల కళ్ళు చూస్తాయి. హ్యాట్స్ ఆఫ్ టు బోత్ మహదేవన్ గారు. అండ్ ఇన్ని రకాలు ఉన్నాయి కళ్ళల్లో, ఆవులించే కళ్ళు ఏంటండి, ఎంత ఎంత గొప్పగా రాశారు. ఒకటి శృంగారం, ఎంత అందంగా ఎంత అందంగా, అదే గనక కళ్ళు ఉళ్ళైపోతే సెన్సార్ అవుతుంది. ఎంత గొప్పగా ఆవులించే కళ్ళు, ఆకలేసిన కళ్ళు, ఆకలేసే కళ్ళు, రైక తొడిగిన కళ్ళు, బయట తొలగిన కళ్ళు, కసిరి వల విసిరి వలపు కొసరి కొసరి, మగతను ఎగదోసే కళ్ళు, మనసును నమిలేసే కళ్ళు. వా, ఇంతకంటే గజల్ ఏం కావాలండి. ఈ ప్రక్రియ ఆరంభించింది ఆయనే, అత్యద్భుతంగా కొనసాగించింది ఆయనే. ఈ స్టైల్ కావాలని చేయించుకున్నటువంటి దర్శకుడు బాపు. ఆయన హృదయమైనటువంటి రమణ గారి సంస్కారం అప్పుడు పాడడానికి రెడీగా ఉన్న నా అదృష్టం. కలబోతుతో నల్ల నల్లని కళ్ళు. ఇంత బాగా పాడిన మీకు కళ్ళు పడకుండా నవ్వి నవ్వని కళ్ళు.